వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అమ్మడి రాంబాబుకు చెందినటువంటి ఆడియోలు అదే పనిగా లీక్ అవుతూ ఉన్నాయి తాజాగా సుకన్య అనేటువంటి ఒక మహిళతో ఆయన జరిపినటువంటి సంభాషణకు సంబంధించి సోషల్ మీడియాలో కొందరు ఈ విషయాన్ని లీక్ చేశారు అయితే అది ఆయన వీడియో కాదనేటువంటి వాదన కూడా గట్టిగా వినిపిస్తోంది గుంటూరు జిల్లాకు చెందినటువంటి సత్తెనపల్లి ఎమ్మెల్యే అమ్మటి రాంబాబు పేరుతో ఒక ఆడియో బయటపడిన సంగతి తెలిసిందే అయితే ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో రాంబాబు దీని మీద ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ వ్యవహారమే స్పందించారు ట్విట్టర్లో ఒక వీడియో విడుదల చేశారని తన పరువు ప్రతిష్టలకి భంగం కలిగించడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా తన మీద దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు సోషల్ మీడియా వేదికగా తన మీద కావాలని దుష్ప్రచారంతో కుట్ర జరిగిందన్నారు రాంబాబు తను మాట్లాడనని మాటలు తన వాయిస్ కాకపోయినా ఒకటి తప్పుడు ప్రచారం చేసి తన పరువు ప్రతిష్టలు దెబ్బతీయాలనే ప్రయత్నం కుట్రపూరితంగా ఒక వర్గం చేస్తున్నట్టు అర్థమైందన్నారు వారు ఎవరు ఏంటని త్వరలోనే బయటకు వస్తుందన్నారు ఇంతకు ముందు కూడా పదేళ్ల క్రితం ఒక ప్రముఖ ఛానల్ ఇదే విధంగా దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నం జరిగిందన్నారు ఆ ప్రచారాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని కోర్టులో తప్పుగా నిరూపణ అయిందన్నారు ఈ మధ్య కాలంలో పది రోజులుగా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నారని అన్నారు రాంబాబు అందుకే ఆడియోలు వీడియోలు చేసేటువంటి సోషల్ మీడియాలో ప్రచారం చేసి బద్నాం చేయాలనే ప్రయత్నం జరుగుతోందన్నారు ఎవరి ప్రచారం నమ్మొద్దని ఎవరైతే ఇలా ప్రచారం చేస్తున్నారో వారి మీద చట్టపరంగా సివిల్ క్రిమినల్ యాక్షన్ తీసుకోబోతున్నట్టుగా కూడా ఆయన తెలిపారు అయితే ఈ రాంబాబు వ్యవహారం ఇప్పుడు ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా వైరల్ అవుతుంది కొద్ది రోజుల క్రితం అంబటి రాంబాబు లక్ష్మీపార్తని ఉద్దేశించి అనుచంగా వ్యాఖ్యానించారంటూ ఒక ఆడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది దాని తన వాయిస్ కాదని అంబటి రాంబాబు ఖండించలేదు ఇప్పుడు కూడా ఆయన దీని మీద ఎలాంటి స్పందన ఇంకా వ్యక్తం చేయలేదు రెండు రోజుల నుంచి తిరుగుతున్నప్పటికీ ఆయన మొదట ఎందుకు విన్నకుండిపోయారో వైసీపీ నేతలకు అర్థం కాలేదు తర్వాత ఆయన ఫేక్ అని ఖండించారు త్వరలో రాష్ట్ర మంత్రివర్గ ప్రక్షాళన చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి మొత్తం తొంభై శాతం మంది మంత్రులను తొలగించి కొత్త వారికి అవకాశం ఇవ్వబోతున్నారు ఈ క్రమంలో అంబటి రేస్ నుంచి తప్పించడానికే సొంత పార్టీ నుంచి ఆయన లీకులు వస్తున్నాయని టీడీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి